కాట్రవల్లికి మళ్ళీ షాక్ తగిలింది. వైసీపీలో ఏదో ఒక పదవి వస్తుందని గంపెడాసతో ఉన్న అలీకి మళ్ళీ హ్యాండ్ ఇచ్చారు జగన్. ఈ ఎన్నికల్లో టికెట్ కన్ఫామ్ అని ధీమాగా ఉన్న అలీకి నో టికెట్ అంటూ జలక్కిచ్చారు. సరేలే, రాజ్యసభ అయినా ఇస్తారని హోప్స్ పెట్టుకున్నారు అలీ. కానీ ఆ ముచ్చట కూడా తీరిపోయింది. మైనార్టీ కోటాలో రాజ్యసభ సీటును కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ పాషాకు ఇస్తానని ప్రకటించి అలీ ఆశలపై నీళ్లు చల్లారు జగన్. దీంతో అలీ సైలెంట్ అయిపోయారు. అసలు ప్రచారానికి కూడా వస్తారా లేదా అన్నది అంతు చిక్కడం లేదు. మరి అలీ అసంతృప్తికి జగన్ ఎలా చిక్కు పెడతారు? జగమెరికిన కమెడియన్ అలీకి జగన్ గత 9 ఏళ్లుగా అరచేతిలో వైకుంఠం చూపించి మరీ త్రిశంకు స్వర్గంలో ఉంచుతున్నారు. బాలనటుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అలీ ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదుగుతూ వందల సినిమాల్లో నటించారు. కమెడియన్గానే కాకుండా కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించి మెప్పించారు. అంతేకాకుండా అలీతో సరదాగా అనే కార్యక్రమంతో టీవీ యాంకర్గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా తెలుగు సినీ చరిత్రలో అలీ తనకంటూ ఒక స్థానాన్ని గౌరవాన్ని సంపాదించుకున్నారు, అందులో సందేహం లేదు. అయితే ఎప్పుడైతే అలీ బుర్రలోకి రాజకీయం అనే పురుగు దూరిందో అప్పటి నుంచి అలీ తన కీర్తిని ప్రతిష్టను వైసీపీకి ఆ పార్టీ అధినేత జగన్కు తాకట్టు పెట్టేసి మరీ ఆశగా చట్టసభలో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆయన కళ్ళు కాయలు కాస్తున్నాయే తప్ప జగన్ మాత్రం అలీకి ఆ అవకాశం ఇవ్వడం లేదు. కానీ ప్రతిసారి జగన్ మాత్రం ఎంతో నమ్మకంగా అలీకి మంచి అవకాశం ఇస్తానని చెబుతూ వస్తున్నారు. గతంలో ఒకసారి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలీని లంచ్కి ఇన్వైట్ చేసి మరీ త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతానంటే రాజ్యసభ గ్యారంటీ అని గాలిలో మేడలు కట్టేశారు. అయితే ఎంపీ ఎమ్మెల్యే కాదంటే చివరకు ఏదో ఒక నామినేటెడ్ పదవి అంటూ కలలు కనేశారు. అలా జగన్ అలీని ఊరించి ఊరించి ఎట్టకేలకు ఒక నామినేటెడ్ పదవి కట్టబెట్టి చేతులు దులిపేసుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పలు నియోజకవర్గాల్లో ప్రచారం కూడా నిర్వహించారు అలీ. అయితే ఆయనకు ఆశించిన విధంగా ఎమ్మెల్యే టికెట్ మాత్రం రాలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీరిగ్గా 3 ఏళ్లు గడిచిపోయిన తర్వాత పార్టీకి అలీ చేసిన సేవలను గుర్తించిన జగన్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవితో సరిపెట్టారు. అప్పటికే అన్ని ఆశలు వదిలేసుకున్న అలీ సలహాదారు పదవితో సంబరపడిపోయి తన స్థాయికి మించిన ప్రకటనలు చేశారు. సినీ పరిశ్రమలో అలీ తనకు అత్యంత ఆప్తుడిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ పైనే పోటీకి సై అంటూ కామెడీ డైలాగులతో సవాళ్లు చేసేశారు. ఇక ప్రస్తుతానికి వస్తే సలహాదారు పదవితో సముదాయించిన సందర్భంలోనే జగన్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే ఛాన్స్ ఇస్తానని హామీ ఇచ్చారని అలీ అప్పట్లో చెప్పుకున్నారు. అంతేకాకుండా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ గ్యారంటీ అన్న ధీమాతో అది గుంటూరు ఈస్ట్ అయితే తనకు అన్ని విధాలుగా విజయావకాశాలుంటాయని భావించి అక్కడ పనిచేసుకోవడం ప్రారంభించారు. అయితే జగన్ ప్రకటించిన నియోజకవర్గాల ఇన్ఛార్జీల జాబితాలో గుంటూరు ఈస్ట్ నుంచి అలీ పేరు లేదు. ఇక గుంటూరు తర్వాత నంద్యాల పార్లమెంటు స్థానానికి అలీ పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అలీకి ఎక్కడా కూడా సీటు దక్కని పరిస్థితి. ఈ క్రమంలో రాజ్యసభ పదవిపై ఆశలు పెట్టుకున్నారు అలీ. కానీ ఇప్పుడు ఆ ఆశలు కూడా నిర్వీర్యమయ్యాయి. మైనారిటీ కోటాలో వచ్చే రాజ్యసభ సీటును కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ పాషాకు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు.
కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ పాషాకు కొన్ని కారణాల వల్ల సీటు కేటాయించలేకపోయానని, రెండేళ్ల తర్వాత హఫీజ్ పాషాను రాజ్యసభకు పంపుతానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. హఫీజ్ పాషాకు జగన్ హామీ ఇవ్వడంతో అలీ సైలెంట్ అయ్యారు. కొద్ది రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. వైసీపీ తాజాగా ఎన్నికల ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అలీ పేరు లేకపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. వైసీపీలో ఆయన కథ ముగిసినట్టే అని చర్చ తెర మీదకు వస్తోంది. అలీ పేరు ప్రచార కమిటీలో లేకపోవడంతో ఆయన వైసీపీకి దూరమైనట్టే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరి అలీ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.